ప్లేస్ అంటే కేవలం హైదరాబాద్ తెలంగాణ అని చెప్పి ఒక పేరు ఉండేది, బ్రాండ్. మహిళ అర్ధరాత్రి గాంధీ మాత్రం అనేది, అర్ధరాత్రి మహిళ ఒంటరిగా పోయినప్పుడే స్వాతంత్రం వచ్చినట్లు అనేది. మరి ఒంటరిగా పోయి జాబ్ చేసి వచ్చిన సందర్భాలు కూడా ఉండేవి. ఒక్క మహిళ, ఒక మహిళ మీద చిన్న చిన్న అఘాయిత్యాలు జరిగితే దేశంలోనే హైదరాబాద్ తెలంగాణలో ఎట్లా జరుగుతుందో ఆ రకంగా చేయాలి, ఆ రకంగా శిక్ష ఉండాలి. మహిళల జోలికి పోవాలంటే ఎవరైనా ఆ ఎగ్జాంపుల్ తీసుకొని ఈ రకంగా పరిపాలించాలి అనేటట్లు అనేక సంఘటనలు, శంషాబాద్ సంఘటనలు కావచ్చు, అనేక రకాల సంఘటనలు హైదరాబాద్లో జరిగినటువంటి, తెలంగాణ జరిగినటువంటివి చూసి మనం మాదిరిగా చేయాలి అనేటువంటి ప్రభుత్వాలు అనేటువంటివి ఆ రాష్ట్ర ప్రజలు తెలంగాణ మాదిరిగా చేయాలి ఇట్లా అని చెప్పేది. కానీ ఇప్పుడు ఎక్కడిది? 6 నెలల్లో బయటికి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి. ఫోన్లలో విజువల్ చూస్తే వణికిపోతున్నారు, వెంటాడి వెంటాడి నరకడం, భయం లేకుండా పట్టపగలు. అసలు నిన్న జరిగినటువంటి సంఘటన మహిళ శాద్దగా చూస్తే మా జిల్లాలో అతి దారుణం. ఈ 10 సంవత్సరాల్లో ఇటువంటి సంఘటన ఎప్పుడు వినలే. ఈ 10 సంవత్సరాల్లో ఇలాంటివి ఎక్కడ కూడా వినలే. అంటే జనరల్గా యథా రాజా తథా ప్రజ అన్నట్టు ప్రభుత్వం ఏం ఎట్లా విధానం ఉంటే డిపార్ట్మెంట్లు కూడా అట్లా పనిచేస్తాయి. ప్రభుత్వ విధానానికి అనుగుణంగా కింద వ్యవస్థ అనేది పనిచేస్తుంది, ప్రభుత్వ పాలసీ ప్రకారం పనిచేస్తుంది. నేను అనుకుంటా ఉన్నా మరి ఇప్పుడు ఈ ప్రభుత్వ పాలసీ అందరినీ భయపెట్టేయడము, రైతులు పోయి భూమి, నేను వెంకటరెడ్డి అనే ఒక రైతు పోయి దౌర్జన్యం జరుగుతుందని మొదలుపెట్టుకుంటే వినకపోతే పురుగుల మంది దానికి పోయిన ఆయన. ఒక మహిళ దొంగతనం చేస్తే ఒక మహిళను పోలీసులు మొగోళ్ళు కొట్టి బట్టలు తీసి చెడ్డేసి కొట్టి మళ్ళీ ఇంటికాడ పంపించడం అంటే మగవాళ్ళని చెంపదెబ్బ కొట్టాలంటే కూడా భయపడేది. నిజంగా ఈయన నేరస్తుడో కాదో ఉట్టి అనుమానం మీద కొట్టొద్దు అని భయపడిన సందర్భాలు ఉండేటివి. ఇవాళ ఏది నిర్ధారణ కాకముందు ఒప్పుకోవాలని చెప్పి ఒక మహిళలను, ఒక మహిళను దళిత మహిళను, ఇవాళ దళిత మహిళను బట్టలు ఊడదీసి కొట్టి ఇంటికి పంపించారు కొడుకు ముందరంటే దేశంలో ఎక్కడైనా ఉందా ఇలాంటి పరిస్థితి, వ్యవస్థ? ఎవరు చెప్పుకోవాలి? పోలీసు చెప్పుకుని న్యాయం జరుగుతుంది, పోలీస్ స్టేషన్ పోవాలంటే ఇలా భయపడే పరిస్థితి వచ్చిందంటే ముఖ్యమంత్రి గారే దీనికి, హోమ్ మినిస్టర్ గారు కూడా. మరి లాండ్ ఆర్డర్ పైన ముఖ్యంగా ఎవరైనా పెట్టుబడి పెట్టాలని తెలంగాణకు రావాలంటే ఎవరైనా శాంతి భద్రతలు చూస్తారు, క్రైమ్ రేట్ చూస్తారు ఎంత ఉంది అనేది, మహిళల పట్ల ఎట్లుందని చూస్తారు, దొంగతనాలు చూస్తారు, దోపిడీలు చూస్తారు, దౌర్జన్యాలు చూస్తారు, క్రైమ్ రేట్ ప్రకారం పెట్టుబడి పెట్టడానికి వస్తారు. ఇలా ఎన్ని కేసులు, దాదాపు 213,000 కేసులు నమోదైనాయట. అంటే దాదాపు 89% క్రైమ్ రేట్ పెరిగిపోయింది. దొంగతనం కేసును ఒప్పుకోవాలని 3rd degree పెట్టి కొడతారు, దౌర్జన్యంగా ఈ కేసును ఒప్పుకోవాలని బెదిరిస్తారు. ఎటు చూసినా గాంజా, మాదక ద్రవ్యాలు, మహిళల పట్ల దౌర్జన్యాలు, ఆర్టీసీ బస్సులో రేపు, చిన్నపిల్లల పట్ల హత్యలు, కిడ్నాప్లు, ప్రేమకు ఒప్పుకోలేని మహిళను హత్య చేయడం